ఎవరు ఫాలో అవటం లేదు. ఐ ఆమ్ ఇన్ రైట్ వే. నా పేరే రామ్. నన్నెవడేం చేయలేడు. బాణాలేసి చంపేస్తాను. ఇది చాలా బరువు. ముందు ఇందులో ఏముందో చూడాలి. ఊరు బయటికి వెళ్ళి చూడటం బెటరు. చెట్టు కింద పెట్టి చూడటం బెటర్. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. అయ్యో, ఒరే రామ్రమ్మ, ఈ ఒక్క రింగ్ తప్ప నీ దగ్గర ఏమి లేనుడివి? ఇంత గోల్డా? అమ్మో, ఒరే దేవుడో, ఒరే నాయనో. అయ్యో, మూతసే నాయనో. అమ్మా, ఈ చపాతి సెట్ గాడికి మన దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేసి హంబనేగా కరోర్పతి. బోలే సాబ్. సేట్ చమన్ లాల్, అందులో ఉన్న నగలు చూసి డబ్బులు ఎంత వస్తాయో చెప్పు. జీ సాబ్. కళ్ళు తిరిగాయా? బాప్రే. హలో, వరల్డ్ బ్యాంక్ ఫోన్ చేస్తున్నావా? కోటి రూపాయలు కావాలని చెప్పు. 1 crore. ఓకే, కమాన్. వీళ్ళెవరు? కాకి డ్రెస్ లో ఉన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులా? అవును. డైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వడానికి వచ్చారా? అవునరా. సరే గాని ఇంత ఖరీదైన నగలు ఎక్కడ కొట్టుకొచ్చా? కొట్టుకురావడం ఏంటండి? అండ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్, ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ. ఓహో, యా నిజమా? ఈ నగలన్నీ మీ తాతగారి సొమ్మా? ఎలా కట్టుకుంటారు? ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు. ఇవి నేను ఎక్కడ కొట్టుకొచ్చినాయి కదా సార్, ఇవి నాకు దొరికినాయి సార్. ఇప్పుడే కదా మీ తాతగారి అని చెప్పావు, ఇంతలోనే. నిజం చెప్పు. నిజం సార్, ఇవి నాకు దొరికినాయి సార్. ఎక్కడ దొరికినాయిరా? నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? నిన్ను తీసుకెళ్లి డార్క్ రూమ్ లో పడేసి చెవుల్లో సీసం పోసి గోడల్లో సూదులు గుచ్చి 3rd degree ఉపయోగిస్తే అప్పుడు చెప్పావు. ఇప్పుడు నేను అనుకుంది నిజమైంది అనుకో, వీళ్ళు నా తిత్తి తీస్తారు. అందుకే ఈ నగల పెట్టితో చెలో నగరబాట.